వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. నా పేరు వనజ. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఉపయోగించిన అస్త్రం కోడికత్తి. అలాంటి కోడికత్తి కేసులో అమాయకుడు న్యాయస్థానం ముక్కున వేలు వేసుకునేలా దళితుల యువకుడు జనపల్లి శ్రీనివాస్ కోసం దళితుల ఓట్లు అడిగేది దళితులు న్యాయం చేస్తామంటుంది. ఒక దళితుడు హత్య విషయంలో ఎంబీబీ చేసేటువంటి ఎంబీబీ జీవి చేసేటువంటి ద్రోహాన్ని ఈ యొక్క నగర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున నగర నడిబొడ్డులో మర్డర్ జరిగితే దళితులను ఇష్టానుసారంగా చంపేట హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు వైసీపీ నాయకులకి అని అడుగుతా ఉన్నాం మేము. ఒక పక్క దళితులు ప్రాణాలు తీస్తూ దళితులకు మేలు చేస్తామని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి, నిజంగా నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే విశాఖ రెల్లికులాంటి దళితుడిని చంపినటువంటి నీ వైకాపా నేతల్ని ఏ విధంగా శిక్షిస్తావో చెప్పాలి. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూటమి పార్టీలు ఫిర్యాదు చేయబోతా ఉన్నాయి. ఇప్పటికే దళితుడి శిరోమండం చేసినటువంటి తోట త్రిమూర్తుల్ని టికెట్ ఇచ్చి దళితుడి నుంచి ఇచ్చిన వాళ్ళకి నా పార్టీలో చోటని చెప్పి గర్వంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దళితులను హత్య చేసి ఇంటికి పాసులు పంపించి డోర్ డెలివరీ చేసేటువంటి వ్యక్తులకి, దళితులు చంపేటువంటి వ్యక్తులకి, దళితుల మీద దాడి చేసేటువంటి వ్యక్తులకి, దళిత జాతికి వారు అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దళిత ద్రోహిగా మిగిలిపోతాడు. దళితులందరూ ఏకమయ్యి ఇప్పటికైనా సరే జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు న్యాయ పోరాటం చేయబోతున్నాయి. అంశం మీద ఏదైతే నిందితురాల్ని వైసీపీ నాయకురాల్ని ఇప్పటికే అరెస్ట్ చేయకుండా ఏదైతే తాత్సారం చేస్తున్నారో పోలీసులు కనుక తక్షణమే ఏవన్ ముద్దాయి అయినటువంటి ఆ యొక్క నిందితురాలు కనుక వైసీపీ నాయకురాలు కనుక అరెస్టు చేయకపోతే ఖచ్చితంగా హైకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ని ఫిర్యాదు చేసి ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా మేలు ఇస్తాం. తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి దృష్టిలో తీసుకెళ్లి, నరేంద్ర మోడీ గారి దృష్టిలో తీసుకెళ్లి దళితుల కుటుంబాలకు అండగా, దళిత జాతికి అండగా, దళితుల గౌరవాన్ని కాపాడేలాగా రెల్లి కులానికి చెందినటువంటి ఈ యొక్క ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అండగా రేపు పవన్ కళ్యాణ్ గారు రానున్నప్పుడు అండగా నిలిచేలాగా న్యాయం జరిగేలాగా మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రెల్లి కులస్తుల్ని ఆప్యాయంగా ప్రేమగా అభిమానిగా చూసేటువంటి వ్యక్తి. అలాంటిది ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇంత సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి దీని మీద చర్య చేపట్టేంత కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేము.